తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ బావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సర్వేలు చేసిన బీజేపీ మరోసారి సర్వే చేయించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఈసారి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపి సమర శంఖం పూరించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అధికారమే లక్ష్యంగా అభ్యర్థుల బలబలాలను ఎన్నికలకు ముందే తెలుసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సర్వే చేయించి తదనుగుణంగా మార్పులతో ముందుకెళ్లాలని యోచిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ బలం ఏంటి, ఎలాంటి అభ్యర్థులను నియమించాలనే అంశాలపై సర్వే చేయించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే రెండు దాఫాలు సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. మరోసారి సర్వే అనంతరం అభ్యర్థులకు టికెట్లు ఖాయం చేయాలని యోచనలో పార్టీ అధిష్టానం ఉంది. జాతీయ నాయకత్వం కూడా ఇదే ఆలోచన చేస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్ సభకు వచ్చిన సందర్భంగా పార్టీ నేతలతో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులను పోటీలో నిలపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం తమ పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోతే మరో పార్టీలోని అసంతృప్త నేతలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. చేరికలపై దృష్టి సారించి అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం, వారికి అన్ని విధాలా నియోజకవర్గ స్థాయి క్యాడర్ సహకరించేలా కార్యాచరణ చేస్తోంది బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన బీజేపీ బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాలని యోచిస్తోంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా మరోసారి సర్వే చేయించుకోవడం ద్వారా ఎన్నికల ప్రణాళికకు పదును పెట్టింది బీజేపీ.